నా పేరు వల్లి, నేను రైట్ కార్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రైట్ కార్స్ అనేది మనకి లోకల్ థియేటర్ ఆపోజిట్ ఎర్రగడ్డ పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఉండటం అనేది జరిగింది. ఈ రైట్ కార్స్ లో మనకి సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే దొరుకుతాయండి. సెకండ్ హ్యాండ్ కార్స్ లో కూడా మన దగ్గర 2 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు అన్ని రకాల కార్స్ అయితే ఉన్నాయి. లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి 19, 20 అలానే 18 అన్ని రకాల, అంటే లేటెస్ట్ మోడల్స్ 7, 8, 9 అలా ప్రతి రకాల అన్ని రకాల వెహికల్స్ అయితే తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. మీకు ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా మన దగ్గర వెహికల్ అయితే ఉండటం అనేది జరిగింది. మీకు ఇన్ కేస్ ఈ వెహికల్ మీరు కానీ వెహికల్ ని చూసుకోవాలంటే మీరు రైట్ కార్స్ వస్తే సరిపోతుంది. మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది, ఎందుకంటే మల్టీ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర, అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర దగ్గర ఒక 10 రకాల బ్రాండ్స్ కార్స్ అయితే మన దగ్గర ఉండటం అనేది జరిగింది. 200 కార్స్ వరకు ఉన్నాయి. వెహికల్స్ అన్ని జెన్యున్ ఉంటాయి, సర్టిఫైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి మన దగ్గర, ఓన్లీ సర్టిఫైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మీ ముందుకి నేనైతే ఒక కార్ అయితే రావటం అనేది జరిగింది. ఫస్ట్ కీ ఫంక్షన్స్ చూపిస్తాను. మనకు కీ ఫంక్షన్స్ లో వచ్చేసి ఇది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు అండి. మనకి ఇది మనకి బ్రాండ్ వచ్చేసి సుజుకి బ్రాండ్ వెహికల్ ఇది వచ్చేసి మనకి. ఇప్పుడైతే మీకు వెహికల్ ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ వెహికల్, 2017 మోడల్ స్విఫ్ట్ అండి. ఎలెక్స్ ఆప్షనల్, 61,000 జరిగింది షోరూమ్ ట్రాక్. వెహికల్ చూడండి, ఫ్రంట్ సైడ్ లుక్ కూడా చూడండి. మీకు వెహికల్ అంతా నీట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ డెంట్ పడటం కానీ లేదంటే స్క్రాచెస్ ఉండటం కానీ ఎక్కడ కూడా ఏం లేదు. వెహికల్ మొత్తం కూడా మనకి ఒరిజినల్ పెయింట్ తో ఉంది. వెహికల్ మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది మనకి వెహికల్. అలానే మీకు ఫ్రంట్ సైడ్ లుక్ తీసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్స్ చూడండి, ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి. స్క్రాచెస్ పట్టడం కానీ లేదంటే బ్రేక్ అవటం కానీ గ్లాసు ఇలా ఎక్కడ కూడా లేదు. వెహికల్ అంతా హెడ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మనకి ఫ్రంట్ సైడ్ లుక్ కూడా మంచి చాలా నీట్ గా ఉంది, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. మనకి మిడిల్ లో ఇక్కడ చూడండి, ఈ గ్రిల్ మధ్యలో సుజుకి సింబల్ చాలా స్టైలిష్ గా ఇచ్చారండి వెహికల్ అయితే. మనకి మెయిన్ మార్కెట్ ఒక వెహికల్ మార్ట్ వెహికల్ క్లిక్ అయిందంటే అది మెయిన్ మనం చెప్పాల్సింది స్విఫ్ట్ వెహికల్ అండి. రీసేల్ ఉన్న వెహికల్ స్విఫ్ట్ వెహికల్ అనేది మనకి వెహికల్ ఎక్కడ పెట్టుకో. వెహికల్ అంతా జెన్యున్ ఉంది. వెహికల్ మొత్తం కూడా జెన్యున్ ఉంది. వెహికల్ కూడా తక్కువ తిరిగింది, 61,000 తిరిగింది షోరూమ్ ట్రాక్. వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చూడండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ డెంట్ పడటం కానీ ఎక్కడ కూడా లేవు. వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉండటం అనేది జరిగింది. అలానే ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది టైర్స్ అండి. టైర్స్ వచ్చేసి మనకి 65% అయితే ఉండటం అనేది జరిగింది. టైర్స్ 65% ఉన్నాయి. అలానే ఇంకొకటి డిక్కీ స్పేస్ చూపిస్తానండి. మీకు డిక్కీ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది మనకి స్విఫ్ట్ లో. డిక్కీ స్పేస్ కూడా మంచిగా కనిపిస్తుంది చూడండి. అలానే మనకి స్పైర్ వీల్ ఉందా లేదా, టూల్ కిట్ ఉందా లేదా అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. స్పైర్ వీల్ కూడా ఉందండి. స్పైర్ వీల్ కెపాసిటీ వచ్చేసి దగ్గర 90% అయితే ఉండటం అనేది జరిగింది. స్పైర్ వీల్ కూడా ఉంది. అలానే లోపల వచ్చేసి మనకి టూల్ కిట్ కూడా ఉండటం అనేది జరిగింది. జాక్ రాడ్, వీల్ పాను మొత్తం కూడా ఉంది. టూల్ కిట్ కూడా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మనకి. 2017 మోడల్ లుక్ చాలా స్టైలిష్ గా అయితే ఉందండి ఈ వెహికల్ కి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది పెట్రోల్ వేరియంట్, డీజిల్ కాదండి, పెట్రోల్ వేరియంట్ ఇది మనకి వెహికల్, పెట్రోల్ వేరియంట్. మీకు ఇప్పుడు చెప్తాను ఈ వెహికల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి అసలుకి ఇంటర్నల్ ఎలా మెయింటైన్ చేశారు, డాష్ బోర్డ్ ఎలా ఉంది, ఏసీ కండిషన్ ఎలా ఉంది, వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి పవర్ విండోస్ అండి. మనకి ఇది ఎలెక్సే ఆప్షనల్ కాబట్టి మామూలుగా ఎలెక్సేలు అయితే మనకి పవర్ విండోస్ అనేది రావు. ఇది ఎలెక్సే ఆప్షనల్ కాబట్టి 2 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ లాకింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ లాక్ అయితే ఉండటం అనేది జరిగింది. ఇక్కడ మిర్రర్ లాక్ కూడా ఉందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను డిజిటల్ మీటర్ ఎంత తిరిగింది, ఏంటి వెహికల్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి 61,442 కిలోమీటర్స్ అయితే తిరగటం అనేది జరిగింది. ఇది 61,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే. అలానే మనకి ఇంకొకటి ఏంటంటే డాష్ బోర్డ్ మొత్తం కూడా చూడండి, చాలా నీట్ గా ఉంది వెహికల్ మొత్తం కూడా. డాష్ బోర్డు చాలా నీట్ గా మెయింటైన్ చేశారండి. స్క్రాచెస్ పట్టడం కానీ లేదంటే ఎక్కడైనా టింట్ పట్టడం కానీ, అంటే హెవీ స్క్రాచెస్, గ్లమ్ బాక్స్ కూడా మంచిగా ఉంది మొత్తం కూడా. ఇక్కడ ఆడియో సిస్టమ్ ఉండటం అనేది జరిగింది. ఆడియో సిస్టమ్ కూడా రన్నింగ్ కండిషన్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది దీనిలో మనకి.
బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. అలానే మనకి ఇక్కడ వచ్చేసి రిమోట్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. మనకి ఆడియో సిస్టమ్ కి రిమోట్ కూడా ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఏసీ కండిషన్ అండి, ఏసీ మంచిగా వస్తుంది. ఏసీ మొత్తం కూడా రన్నింగ్ కండిషన్ మంచిగా ఉంది. మనకి ఎదురు వెహికల్ లో ఇచ్చినట్టు ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ ఆప్షన్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ ఒక హీటర్ కి, ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ స్పీడ్ ఎలా ఉంది, ఫ్యాన్ స్పీడ్ ఇలా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫేస్ కాల ఇది లేదు. ఇవన్నీ ఏంటంటే ఏసీ ఆప్షన్స్ అయితే ఉండటం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి స్టీరింగ్ లో వచ్చేసి మనకి ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇవ్వటం అనేది జరిగిందండి. మనకి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ఉండటం అనేది జరిగింది. వెహికల్ లో ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. చూడండి, స్విఫ్ట్ వెహికల్ అంటేనే కంఫర్ట్ అండి. చూడండి, హైట్ కానీ లేదంటే డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు కానీ చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కంఫర్ట్ అయితే ఉంటుంది స్విఫ్ట్ వెహికల్ లో మనకి. ఎందుకంటే ఇది మనకి సుజుకి బ్రాండ్ లోని అందరు లైక్ చేసే వాళ్ళు. ఒక 100 కి 70 నెంబర్స్ వచ్చేసి స్విఫ్ట్ మారుతిని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మారుతిలో స్విఫ్ట్ ఎక్కువ రీసేల్ ఉంటుంది. మంచిగా క్లిక్ అయిన వెహికల్ ఇది మనకి మారుతిలో. ఇదైతే వెహికల్ ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడం చూపిస్తాను. ఇంజిన్ ఎంత స్మూత్ ఉంది అనేది కూడా చూపిస్తాను మీకు. అలానే బ్యాక్ సైడ్ కంఫర్ట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి కంఫర్ట్ చాలా అంటే చాలా మంచిగా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్ చాలా బాగుంది. ఈజీగా ఒక 3 నెంబర్స్ అయితే కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. అలానే మనకి సీట్స్ కూడా మంచిగా ఉన్నాయండి. లెదర్ సీట్స్ డ్యూయల్ కలర్ లో మంచిగా ఇవ్వటం అనేది జరిగింది. చాలా స్టైలిష్ గా ఉన్నాయి సీట్స్ మొత్తం కూడాను. మంచిగా నీట్ గా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే ఎక్కడైనా స్క్రాచెస్ పట్టడం లేదంటే వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు కూడా ఎక్కడా కూడా అనిపించట్లేదు మనకి. అదేనా, ఇప్పుడైతే మీకు ఇంజిన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి మనకి ఆడియో సిస్టమ్ వచ్చేసి బాక్సెస్, ఆడియో బాక్సెస్, సౌండ్ బాక్సెస్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్బిల్ట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. బ్యాక్ సైడ్ డోర్స్ కూడా, ఫ్రంట్ సైడ్ డోర్స్ కూడా ఉండటం అనేది జరిగింది 2 డోర్స్ కి. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మాన్యువల్ విండోస్ అయితే ఉండటం అనేది జరిగింది. మాన్యువల్ విండోస్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఒక్కటే పవర్ విండోస్ అయితే ఉన్నాయి. అలానే మీకు ఇప్పుడు ఇంజిన్ అయితే చూపిస్తాను. ఇంజిన్ సౌండ్ ఏంటంటే చాలా అంటే చాలా నీట్ గా స్మూత్ ఇంజిన్ అయితే ఉందండి మనకి. చాలా ఇంజిన్ సౌండ్ చాలా స్మూత్ గా ఉంది. ఒకసారి వినండి, మీరైతే చూపిస్తాను మీకు ఇంజిన్ మొత్తం కూడా చూడండి ఎంత స్మూత్ గా వస్తుందో సౌండ్. ఇది కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయితే మనం ఈజీగా కొనుక్కోవచ్చు ఇక్కడ ఇక్కడ లేదంటే ఇదంతా కూడా మనకి యాక్సిడెంట్ అయిందంటే ఇది ఏదైతే కంపెనీతో వచ్చాయో అవన్నీ కూడా ఉండవండి. ఇన్ కేసు లేదంటే వెల్డింగ్ పట్టడం కానీ ఇలాంటివి చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఏదన్నా వెహికల్ యాక్సిడెంట్ అయితే వెహికల్ అంతా కూడా 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెహికల్ మొత్తం కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. వెహికల్ ఏం ప్రాబ్లం లేదు. వెహికల్ అంతా నీట్ గా మంచిగా ఉండటం అనేది జరిగింది. వెహికల్ మొత్తం కూడా సౌండ్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇంజిన్ సౌండ్ కూడా. ఇన్కేస్ ఈ వెహికల్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది. ఆ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే మీకు వెహికల్ లో ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ కి అయితే కాల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అలా కాదు, లైవ్ లో వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి రైట్ కార్స్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 970 దగ్గర రైట్ కార్స్ అనేది ఉందండి. ఇక్కడ కానీ మీరు వచ్చినట్లయితే లైవ్ లో టెస్ట్ డ్రైవ్ చేసుకొని ప్రైస్ ని నెగోషియబుల్ చేసుకొని కొంచెం తగ్గించుకొని అయినా మాట్లాడుకొని మీరైతే వెహికల్ ని బుక్ చేసుకోవచ్చు. మీరైతే తీసుకోవచ్చు వెహికల్ ని. వెహికల్ అయితే 100% మంచిగా ఉంది, జెన్యున్ ఉంది. నా పేరు ఒలి, మీరు ఇక్కడ కానొస్తే నేను టెస్ట్ డ్రైవ్ ఇస్తాను. థ్యాంక్ యూ.